రైట్, మనకు కాలర్ అందుబాటులో ఉన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి శ్రీనివాస్ గారు. రాజధాని ఏరియాలో 29 గ్రామాల ప్రజలకి మంచి భరోసా ఇచ్చి వాళ్ళకి మేము ఇక్కడ రాజధాని వైజాగ్ తరలిపోతున్నా కూడా ఇక్కడ మేము ఫలానా ఈ ఐటీ కంపెనీలు పెడతాం, ఇది పెడతాం, అది ఏదైనా పెడతామని చెప్పి వాళ్ళకి మనోధైర్యం కల్పించి వాళ్ళకి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి చేసుకోవాలండి. వీళ్ళు అట్లా ఇది చేయకుండా వీళ్ళు అక్కడ పెడతాం ఇక్కడ పెడతాం అని చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళకి మనోధైర్యం కల్పించి మీకు న్యాయం చేకూరుస్తాం అని చెప్పి పోయి భరోసా ఇవ్వాలి. జగన్ గారు కానీ లేదా బొత్త గారు కానీ ఎవరైనా ఒక లేడర్లో ఆలోచనలో ఉన్న లేడర్ వెళ్ళి ఇది చేయాలి. కానీ వీళ్ళు వాళ్ళంతా రోడ్డు మీద పడి వాళ్ళని రోడ్డుకి ఇచ్చి వీళ్ళు అక్కడ పెడతాం ఇక్కడ పెడతాం అనుకుంటే అది పద్ధతి కాదు. అట్లానే రేపు రాజధాని అమరావతిలో పెట్టి డెవలప్ అయినా కూడా మళ్ళీ అక్కడ అందరు జనాలు అక్కడికి వస్తారనేది గ్యారంటీ. అంతవరకు ఇప్పుడు ఎక్కడ అక్కడెక్కడ పెట్టారన్నారు, ఓపెన్ ఏరియాని ఇట్లానే పెట్టారన్నారు, అక్కడ జనాలు రాలేదు, తర్వాత చాలా విధైందని చెప్పి అంటున్నారు. మామూలుగా ఇవన్నీ కూలంకూషంగా ఆలోచించి రైతులకు ముందు మనోధైర్యం కల్పించి గవర్నమెంట్ ముందు వాళ్ళని కొంచెం వాళ్ళకి ఇచ్చేయాలండి. కొంచెం వాళ్ళకి మనోధైర్యం కల్పించి చెప్పి ఇట్లా మీకు న్యాయం చేకూరుస్తామని చెప్పి వాళ్ళకి ధైర్యం చేస్తే బాగుంటుందండి. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు. వినుకొండ నుంచి వీరాంజనేయులు గారు. వీరాంజనేయులు గారు నమస్కారం అండి. వీరాంజనేయులు గారు. గుడ్ మార్నింగ్ రంజిత్ గారు. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నేను 3 క్వశ్చన్లు అడుగుతానండి. అక్కడ ఉన్న వాళ్ళ పెద్దలకి సమాధానం చెప్పండి, ఎస్పెషల్లీ మన టీడీపీ ప్రతినిధి గారికి అడుగుతున్నాను. అడగండి. ఇప్పుడు 29 గ్రామాల రైతులకు అన్యాయం జరిగిందని అంటున్నారు కదా మీరు. పోలవరం నిర్వాసితులు 274 గ్రామాల ప్రజలు ఉన్నారండి. ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు 276 గ్రామాల ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు భూములు అప్పచెప్తే మీరు ఇంతవరకు వాళ్ళకి న్యాయం చేయని వాళ్ళు. 29 గ్రామాల ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారని ఏ రకంగా అనుకుని ఇచ్చారు వీళ్ళు? వాళ్ళ నిర్వాసితులకు ఇంతవరకు ఒక్క పైసా చెందలేదే, వాళ్ళు ఇంతవరకు రిహాబిలిటేషన్ ఇంతవరకు జరగలేదే. వాళ్ళకంత అన్యాయం జరిగితే ఈ యొక్క మీడియా కానీ ఈ యొక్క నాయకులు వాళ్ళంతా 29 గ్రామాల ప్రజలు 29 గ్రామాల ప్రజలు అని అంటున్నారు కానీ వాళ్ళు ప్రజలు కాదా? వాళ్ళకి వరిచే హక్కు లేదా? ఇప్పుడు 2.5 లక్షల కోట్ల అప్పు పర్ హెడ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 70,000 అప్పు ఉందండి. ఇప్పుడు ఈ 110,000 కోట్లు పెట్టి ఈ రాజధాని కడితే మళ్ళీ ఇంకొక 70,000 కోట్ల ఒక్కొక్క నెత్తి మీద పెడితే అంటే ఈ బాకీలు మొత్తం తీర్చుకోవటానికైనా మేము ఉన్నది. మీరు ఆ రాజధాని గ్రామ ప్రాంత ప్రజలు ఆ రాజధాని డెవలప్ అయితే వాళ్ళు బాగుపడతారు, మిగతా రాష్ట్ర ప్రజలందరికీ ఎట్లయితే అప్పులేమో మా మీద సుఖ భోగభాగ్యాలేమో వాళ్ళు అనుభవించేది. ఈ రకంగా జరిగి ఈ ట్రేడింగ్ ఇన్సైడ్ ట్రేడింగ్ అంతా మీరు బాగుపడటానికి కానీ దీనికి సపోర్ట్ చేసేది ఎవరండి? సిపిఐ నాయకులు. సిపిఐ నాయకులు వెర్ ఇస్ ఫ్రమ్? సిపిఐ సిపిఎం ఎక్కడికి వెళ్ళి వచ్చారు వాళ్ళంతా? రైట్, ఒక ఒక కమ్యూనిటీ మొత్తం వచ్చేసి జాతి మొత్తాన్ని 5% లేని వాళ్ళంతా ఈ 95% ప్రజల మందరిని శాసిస్తే మిగతా వాళ్ళ కడుపులో మండదా? వాళ్ళ ప్రజలు కాదా? మీరే ఈ ఉన్న సంపదను మొత్తం మీరే అనుభవించి మీరే ఇది చేస్తే అప్పులు మొత్తం వీళ్ళంతా కట్టుకోవాలనా? రైట్, ఒక్క నిమిషం అండి, మీతో రామకృష్ణ గారు మాట్లాడతారు. రామకృష్ణ మాట్లాడమనండి. పోలవరం గురించి మాట్లాడారు, 276 గ్రామాల గురించి. పోలవరం ఏం ప్రాజెక్ట్ అండి? అది నేషనల్ ప్రాజెక్ట్. ఆర్ఎండర్ ఇవ్వాల్సింది ఎవరు? ఆర్ఎండర్ ఇవ్వాల్సింది మేమా లేదా సెంట్రల్లో ఉన్న గవర్నమెంటా? ఇంకోటి, పోలవరం మా హయాంలో స్టార్ట్ అవ్వాలా? అది ఎప్పుడు స్టార్ట్ అయింది? దాన్ని కంప్లీట్ చేయడానికి మేము తీసుకొచ్చాం 73% ఈరోజు తీసుకొచ్చాం. ఆర్ఎండర్ ప్రాజెక్ట్కి స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్కి డిపిఆర్ అప్రూవ్ అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసే ఫండ్స్ బట్టి ఆర్ఎండర్ వస్తుంది. సో ఇప్పుడు దాకా సెంట్రల్ గవర్నమెంట్ ఎంత రిలీజ్ చేసిందో అంత ఓపెన్గా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడగవచ్చు. ఈరోజు సరే, మీరు ఈరోజు అంటున్నారు కదా ఇవ్వలేదని, సరే మీరు ఈరోజు గవర్నమెంట్లో ఉన్నారు, 7 నెలల నుంచి ఏం చేస్తున్నారు? ఒక్కరోజైనా వెళ్ళి ఆర్ఎండ్ఆర్ గురించి అడిగారా? మేము కంటిన్యూస్గా అడుగుతూనే ఉన్నాం, ఆర్ఎండ్ఆర్ ఇవ్వండి, ఆర్ఎండ్ఆర్ ఇవ్వండి. ఇంకోటి, తను 5% లేని ఒక సామాజిక వర్గం గురించి మాట్లాడాడు. సో ఇక్కడ అక్కడ మోడస్ ఆపరేండి ఏం తెలుస్తుందంటే, ఇట్స్ ఏ పేటిఎం బ్యాచ్. ఓపెన్గా ఇట్స్ ఏ పేటిఎం బ్యాచ్ అగైన్ ఇట్ పేటిఎం బ్యాచ్ అంటే పేటిఎం బ్యాచ్ అంటే ఎవరు తగిలిందో ఎవరు నవ్వారో ఇక్కడ మనకు అర్థం అవుతుంది క్లారిటీగా. సరస్వతి సిమెంట్స్లో 3 లక్షలు ఉన్నారు, అడ్డంగా లాక్కున్నారు, కొట్టి రైతులు లాక్కున్నారు. ఆ విజువల్స్ ఇంకా ఉన్నాయి ఈరోజు మనకి సోషల్ మీడియాలో. అలా లాక్కోలేదు ఇక్కడ స్వచ్ఛందంగా ల్యాండ్ సెల్లింగ్లో. యాక్చువల్గా అన్న వచ్చేసి మాట్లాడారు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అన్న, పేటిఎం బ్యాచ్ అన్నారు, A1 A2 అన్నారు, అవన్నీ మా సంస్కారం కాదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి A1 A2 అనడం వాళ్ళ సంస్కారం, అలాగే పేటిఎం బ్యాచ్ అనడం కూడా వాళ్ళ సంస్కారం. కాకపోతే మా వైపు నుంచి అన్న 2 ప్రశ్నలు లేవనెత్తారు. బీసీజీ అనేదానికి పోర్చుగల్లో కంప్లైంట్ ఉంది,
రైట్, ఒక్క నిమిషం. రైట్, థ్యాంక్ యూ అండి వీరాంజన గారు. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రకాష్ గారు, ప్రకాష్ గారు నమస్కారం అండి. చెప్పండి, మీ టీవీ వాల్యూ మీట్లో పెట్టి మాట్లాడండి దయచేసి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ఇప్పుడు రాజధాని అనేది ఇప్పుడు దేశంలో ఎక్కడ కూడా మూడు రాజధానులు ఇప్పటి వరకు పరిపాలించే అవకాశం ఎక్కడ ఏది లేదు. అలాగే ఇప్పుడు ఆ ఉన్న అమరావతిని వాళ్ళకి అన్యాయం చేయకుండా మూడు దాన్ని డెవలప్ చేసి మన 13 జిల్లాలని ఒక్కొక్క జిల్లా రెండు జిల్లాలుగా విడగొట్టి దాన్ని డెవలప్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం సార్. రైట్, థ్యాంక్ యూ అండి ప్రకాష్ గారు. రైట్, యాక్చువల్గా ఇప్పుడు అన్నన్నారు ఏదైతే వీళ్ళకి అగేనెస్ట్గా మాట్లాడిన పర్సన్ని పేటిఎం బ్యాచ్ అన్నారు, వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడిన పర్సన్స్ని మేము కూడా పెయిడ్ ఆర్టిస్ట్లు అనొచ్చు కదా, కానీ మేము అలా అనం. కాకపోతే అన్న కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు గారే అన్నారు అక్కడ. అనలేదేంటి అన్నారు, నేను రైతులను పట్టుకొని ఎమ్మెల్యే శ్రీదేవి గారు పెయిడ్ ఆర్టిస్ట్లు అన్నారు. రైతులను పట్టుకొని లేదండి, రైతులను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు. అదే రైతులను పట్టుకొని పెయిడ్ ఆర్టిస్ట్ అన్నారు. మీడియా మీద ఎవరైతే దారుణంగా దయా దాక్షిణ్యాలు లేకుండా కర్రలతోటి రాళ్లతోటి ఒక మహిళా జర్నలిస్ట్ మీద ఎవరైతే దాడి చేశారో వాళ్ళని మాత్రమే పెయిడ్ ఆర్టిస్టులు అన్నాం. రైతులని, నిజాయితీ కలిగిన రైతులను ఎవరు ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టులు అనట్లేదు. చర్చలోకి వెళ్తే అన్న ఒక అంశం లేవనెత్తారు, బీసీజీ అనే అంశం. బీసీజీ మీద కేసు ఉంది పోర్చుగల్లో అది ఇదని. స్పష్టంగా అన్నకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా అన్న, ఎవరైనా ఒక పేషెంట్ మీద ఎవరి మీద అయినా కేసు ఉంటే ఆయన ట్రీట్ చేసే డాక్టర్ మీద కేసు ఉన్నట్టు కాదన్న, బాగా గుర్తించుకోండి. అక్కడ ఎక్కడా కూడా బీసీజీ మీద కేసు లేదు పోర్చుగల్లో. ఆ కేసు అనేది బీసీజీకి ఎవరైతే క్లయింట్గా ఉన్నారో, క్లయింట్గా ఉన్నటువంటి ఈడీపీ కంపెనీ మీద ఉంది, ఈడీపీ మీదే ఉంది. ఖచ్చితంగా దీన్ని గుర్తించాలి. ప్లస్ ఈరోజు ఆ బీసీజీ కమిటీ మీద, బీసీజీ నివేదిక మీద, వన్ మినిట్, బీసీజీ నివేదిక మీద వీళ్ళందరూ బురద జల్లుతున్నారు. ఆ బీసీజీ నివేదిక మీద బురద జల్లుతుంటే ఆ కంపెనీ మీద వీళ్ళు బురద జల్లుతున్న ఆ కంపెనీ అసలు ఏంటి, రాజధాని మీద వాళ్ళని ఎందుకని తీసుకున్నారు, వాళ్ళ డిజైన్స్లో అది ఇదని అడిగితే మామూలుగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు 2010